గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు సునీల్. నేను 2019లో బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యాను ఈ మెకానికల్ ఇంజనీర్లో. ఆ తర్వాత నేను గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ అటెంప్ట్ కరోనా వల్ల నాకు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఈ సెకండ్ అటెంప్ట్లో కోచింగ్ కంప్లీట్ అయినా కానీ నాకు ఇది రివిజన్కి నాకు టైం సరిపోలేదు. సో అందుకు సెకండ్ అటెంప్ట్లో కూడా మంచి మార్క్స్ నాకు ఇది రాలేదు. నా సెకండ్ అటెంప్ట్ నేను 2020లో ఇచ్చాను అన్నమాట. సో ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో నాది ఈ సెకండ్ అటెంప్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఇది లేట్ అవుతుందని చెప్పి సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాను. నాకు తెలిసిన ఒక అన్న పెగలోనే ఈ జాబ్ చేస్తున్నారు. అతను అసలు కోడింగే ఉండదు, నీకు చాలా బెస్ట్గా నీకు యూస్ అవుతుందని చెప్పారు. ఇంకొకటి ఆ అన్న కూడా మన హర్ష సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. సో నువ్వు ఏం ఆలోచించకుండా సార్ని నమ్మేసి వెళ్ళిపో అని చెప్పారు. సో అప్పుడు ఇంకా జూన్ నాకు బాగా గుర్తుంది. నాకు May 31st డెమో క్లాస్ అనమాట. అప్పుడు సార్ చెప్పారు, సార్ చెప్పిన డెమో చూసిన తర్వాత ఓకే ఇది మనకు బెస్ట్ అనిపించింది, ఇంకా జాయిన్ అయ్యాను. సో 3 మంత్స్ తర్వాత ఆ 3 మంత్స్లో ఒక ట్రైనింగ్ ఎలా ఉందంటే అంతా నాకు కొత్త ఉందన్నమాట. అసలు ఈ రూల్ ఏంటి అసలు అంటే ఫుల్ కన్ఫ్యూజన్ ఉండేది. ఒక 2 వీక్స్ తర్వాత ఇది నాకు కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. ఎట్లా అంటే మనం చిన్న పాయింట్ మిస్ అయినా కానీ మన అంటే మొత్తం అప్సెట్ అయిపోతాం. అంటే మనము లాజిక్ అంతా వస్తుంది, మనం డాట్ పెట్టే చోట మనం డాట్ పెట్టకపోతే మనకు అవుట్పుట్ రాదు అనమాట. అంటే చిన్న చిన్నవి కూడా మనకు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఒకటి అవుట్పుట్ మైనర్గా ఉండకూడదు, మనం చేసే ప్రాసెస్ ప్రతి స్టెప్లో ఫాలో అవుతున్నామా లేదా అని మనం చూసుకోవాలి. అది మెయిన్ థింగ్. ఇంకొకటి చాలామంది ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నేను చూశాను అనమాట, చెప్పడం వరకు చెప్తారు కానీ చేసేటప్పుడు ఇది మిస్ అవుతుంది. అంటే ఇలాగే ఏది డాట్ పెట్టడం మిస్ అయిపోయేసి ఆ తప్పుడు నేను కూడా చేశాను, ఛాన్సల్ చేశాను. ఆ డాట్ పెట్టుకున్న నేను సార్ దగ్గర వెళ్ళాను ఒకసారి. సో అట్లా అనమాట. ఇంకొకటి మనకి నాలెడ్జ్ మైండ్లో ఎంతున్నా కానీ మనం చెప్పడం రాకపోతే అది వేస్ట్ అయిపోతుంది. సో మనం సార్ చాలాసార్లు చెప్పారు, మన క్లాస్ చెప్పారు కూడా ఏం చెప్తారంటే మీరు నేర్చుకున్న తర్వాత ఈవినింగ్ ఒకసారి మీరు అదే ఇంగ్లీష్లో చెప్పడం మీరు ఒక మిర్రర్లో చూసుకొని ఏ విధంగా చెప్తున్నారు అని చెప్పి ప్రాక్టీస్ అని సార్ ఖచ్చితంగా చెప్పింటారు, మీకు గుర్తుందో లేదు. సో అలా చేస్తే మీకు కొంచెం ఒక 30% మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇంకా నేను ఆల్మోస్ట్ నేను సార్ చెప్పిన ఎలా చెప్పారో అలాగే ప్రాక్టీస్ చేశాను. కాకపోతే నాది కొంచెం నాది వన్ ఇయర్ అయింది. ఎందుకంటే మీకు తెలుసుగా ఇది లాస్ట్ ఇయర్ రష్యన్ పీరియడ్ బాగా ఉండింది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి బాగా. మీకు 19 సార్. సో మీకేం ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. జస్ట్ గివ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ.